This is your Gumbadala Chandrasekhar Rao. You are watching Tech 99 Guru. మరి ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు 4000 అవర్స్ వాచ్ టైం, అంటే దీన్ని ఎలా ఫేస్ చేయాలి, 4000 అవర్స్ని ఎలా క్యాచ్ చేయాలి, అంటే న్యూ క్యాల్కులేషన్ మీకు ఒకటి టానిక్ లాగా పనిచేస్తుంది. దీన్ని మీరు క్యాల్కులేషన్ చేసుకొని దాన్ని అప్డేట్ చేసుకున్నారంటే ఈజీగా ఆ 4000 అవర్స్ను ఎలా క్రాస్ చేయొచ్చు అనేది క్యాల్కులేషన్ చేసి చూపిస్తానన్నమాట. సో ఫ్రెండ్స్, మరి 4000 అవర్స్ను మనం ఫస్ట్ దాని మినిట్స్లోకి మార్చేస్తే 4000 అవర్స్ × 60 మినిట్స్ పర్ అవర్ 60 మినిట్స్ కాబట్టి నేను 60తో మల్టిప్లై చేసినప్పుడు 240,000 మినిట్స్ అవుతుంది. అంటే మన వీడియో ఈచ్ వన్ వన్ టైం ఇచ్చినారంటే, ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్గా 1 మినిట్ వాచ్ టైం ఇచ్చింది అనుకుందాం, అప్పుడు ఏంటంటే 240,000 వ్యూస్ కావాలి అంటే పర్ మినిట్. అంటే ఇక్కడ మనకి ఏంటి, పర్ మినిట్ ఒక వ్యూ మనకు క్యాలిక్యులేషన్ అయిందంటే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ దీనే మళ్ళీ మనం డివైడ్ చేస్తే అంటే పర్ ఇయర్, అంటే మనకు 20,000 వ్యూస్ కావాలి. అంటే టోటల్గా 12 మంత్స్, 1 ఇయర్లో 12 మంత్స్ అంటే మనకు 20,000 వ్యూస్, అంటే ఈచ్ వీడియో 1 మినిట్ యావరేజ్గా చూడగలిగిందంటే మనకు కంపల్సరీ ఏంటంటే 20,000 వ్యూస్ కావాలి అనమాట. అంటే టోటల్గా అంటే 20,000 మినిట్స్ అంటే ఇది మంత్లీ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, 240,000 మినిట్స్ వ్యూస్ను మనం ఏంటంటే ఇయర్లీ క్యాల్కులేషన్ చేసినప్పుడు ఇది మనకు క్యాల్కులేటెడ్ వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు మనం దీన్ని 12తో డివైడ్ చేసినప్పుడు పర్ మంత్ అంటే ఇయర్లీ అంటే మనకు ఇయర్ మొత్తం 240,000 మినిట్స్ కావాలి, లేదంటే ఫర్ యావరేజ్గా 1 మినిట్ మనం ఒక వీడియో తీసుకుంటే 240,000 వ్యూస్ కావాలి. అంటే మీకు వీడియో యావరేజ్ మనకు క్యాలిక్యులేషన్ అందులో చూసినప్పుడు మీకు వస్తుందన్నమాట. అంటే మనం అనలైసిస్లో చూసినప్పుడు మనం డైలీ యావరేజ్ వ్యూస్ ఎంత ఉంది అవన్నీ చూసుకొని మనం ముందుకు వెళ్ళాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఇయర్ ఇదైతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ కావాలంటే అప్పుడు 12తో డివైడ్ చేసినప్పుడు మనకు అంటే 20,000 వ్యూస్ అంటే ఒక నిమిషం మన వ్యూ అవుతుంది యావరేజ్గా అనుకుంటే అప్పుడు మనకి ఏమవ్వాలి, మంత్లో 20,000 వ్యూస్ కావాలి. మరి అవి వీడియోస్ ఎన్ని కావాలి, మరి ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కావాల్సి వస్తుంది ఒక్కొక్క వీడియో నాకు. అంటే కొన్ని వీడియోస్ మంచిగా ఉండి మనకు మంచిగా అవి వ్యూస్ తెచ్చాయి, వాచ్ టైం తెచ్చిందంటే ఓకే. మనం ఏంటి ఎప్పుడు హైలో ఉండదు, విలోలోనే ఉండి క్యాల్కులేషన్ చేసుకున్నప్పుడు మన టార్గెట్ ఇది అనమాట. అంటే పైకి మనకు వచ్చే వ్యూస్కి సంబంధం లేదు, ఇది అన్నప్పుడు ఏంటంటే మనం ఈజీగా రీచ్ కావాలి. ఎప్పుడు అక్కడ పాజిటివ్లో వేయద్దు వ్యూస్, నెగిటివ్లో ఇన్ని వ్యూస్ వస్తాయని పెట్టుకున్నప్పుడు మనం టార్గెట్ ఈజీగా రీచ్ కావగలుగుతాం. సో అంటే ఏంటి, ఫర్ మంత్ కిలో ఫర్ ఎగ్జాంపుల్ డైలీ కావాలి అంటే మన సపోజ్ యావరేజ్ వెళ్ళినప్పుడు చేసినప్పుడు ఏమవుతుందంటే 666 వ్యూస్ కావాలి డైలీ, అంటే పర్ మినిట్ ఒక నిమిషానికి ఒక యావరేజ్గా మనం వీడియోస్ చూస్తున్నారు, మన యావరేజ్ వ్యూస్ అలా వచ్చిందనుకో అప్పుడు 666 వ్యూస్ కావాలి అనమాట. అంటే యావరేజ్గా డైలీ, అంటే ఒకవేళ ఏంటి 1.5 యావరేజ్ వచ్చింది అంటున్నాం 444, ఇది కూడా నేను అప్రాక్సిమేట్లీ వేస్తున్నాను 4444, అంటే 444 అనేది మనం వ్యూస్ కావాలి డైలీ. సపోజ్ 1.5, సపోజ్ 2 ఉంది అంటున్నాం, అలా ఏమవుతుందంటే మనకు యావరేజ్ అనేది ఇది అరౌండ్ 336 అలా వస్తుంది అనమాట. ఇంకా 3 మినిట్స్ ఉందనుకో, ఇంకా 200 అరౌండ్లో అలా వస్తుంది అనమాట. అంటే మన క్యాల్కులేషన్ అంటే ఒకవేళ నేను యావరేజ్ టైం వ్యూస్ ఇక్కడ 1.5 ఉందంటే డైలీ నీకు ఏం కావాలంటే కంపల్సరీ 444 వ్యూస్ వస్తున్నాయి అంటే యూ కెన్ రీచ్ ఈజీలీ దిస్ టైం 400 అవర్స్ టైం రీచ్ కాగలుగుతావు. అంటే నువ్వు ఇంకా అన్నింటిలో వీడియోస్ ఎన్ని పెడతావు ఏంటి అనేది నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఈజీగా చేసుకోవచ్చు. మొత్తం పైన ఏంటంటే మనకు యావరేజ్ వ్యూస్ డైలీ 444 వ్యూస్ వచ్చినాయి, లేదంటే 666 వ్యూస్ ఫర్ యావరేజ్ 1 మినిట్కి వచ్చిందంటే ఈజీగా నువ్వు ఏంటంటే ఈ 4000 అవర్స్ను ఈజీగా రీచ్ కాగలుగుతావు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది అనమాట కొత్తగా నేను
క్యాల్కులేషన్ చేసుకున్నాను అంటే ఇంత వివరంగా ఎవరు చెప్పలేదు, బట్ ఇది ఒక టానిక్ లా పనిచేస్తుంది. అంటే మీరు ఇది చూసుకొని ఎలా క్యాల్కులేషన్ చేయాలనేది తెలిసిపోయింది కాబట్టి డైలీ వ్యూస్ ఎంత ఉంటే మనకు అది రీచ్ కాగలుగుతాం అనేది సింపుల్ గా మీరు చూసుకోవచ్చు అనమాట. నీకు ఎనర్జెటిక్ గా నువ్వు రీచ్ అవుతావా లేదా అనేది కూడా ఇదిగా మనం రీచ్ కావచ్చు. ఇప్పుడు ఇది క్యాల్కులేషన్ చేసుకున్నాం కాబట్టి ఇదిగా మనం రీచ్ కావచ్చు. మనకి కూడా 1.5 యావరేజ్ అనేది అందుకు చూపిస్తుంది. అనలైజ్ చూస్తే మనకు దాంట్లో వస్తుంది. దాన్ని బట్టి మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. డైలీ ఎన్ని చూసుకోవాలనేది ఈజీగా నేను ఈ క్యాలిక్యులేషన్తో ఫాలో అయ్యాను. కొన్ని వీడియోస్ ఇలా పెట్టడం వల్ల ఈ టైమింగ్స్ నేను రీచ్ అవ్వగలిగాను. నెక్స్ట్ టార్గెట్ నాకు ఇది ఉంది అనమాట, 2 మినిట్స్ 1.5 రీచ్ కావాలి. యాక్చువల్గా 0.50 ఉండేది, హాఫ్ మినిట్ ఉండేది అనమాట. ఈ క్యాలిక్యులేషన్ మైండ్లో పెట్టుకొని ఈ కాంటెంట్ తయారు చేసినప్పుడు ఆటోమేటిక్గా 1.5. నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా రీచ్ అయ్యాలనేది నెక్స్ట్ వీడియో పెడతాను. కంపల్సరీ నా టెక్ 99 గురును మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి, మరియు ఈ వీడియోను కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ టెక్ 99 గురు. మరి చివరగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్త ఛానల్ కంపల్సరీ కింద రెడ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ అని, దాని సబ్స్క్రైబ్ నొక్కండి. మరి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.